నమస్తే ప్రేక్షకులందరికీ, ముందుగా దసరా శుభాకాంక్షలు. దసరా అంటేనే దుర్గాదేవి. ఆ దుర్గాదేవి స్త్రీ శక్తికి ప్రతీక. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టినంతటిని లయబద్ధంగా నడిపించే ఆ లలితాంబకు జరుపుకునే పండుగే ఈ దసరా నవరాత్రులు. మరి ఈ దసరా నవరాత్రుల్లో మీకు ఒక నాట్యకారిణిని చూపించబోతున్నాను. ఆమె ప్రముఖ నాట్యకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభానాయుడు గారు. ఆమె నాట్యరంగానికే చాలా విశేష సేవలందించింది. వృత్తిని దైవంగా భావించి ఎన్నో విశిష్ట సేవలు అందించిన ఆమెని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నా. దేశ విదేశాల్లో మన భారతీయ నాట్య కళలకి పరిచయం చేసి దానికి ఒక గుర్తింపును తీసుకొచ్చారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈరోజు మన స్పెషల్ గెస్ట్ డాక్టర్ శోభానాయుడు. నమస్తే శోభానాయుడు గారు. నమస్తే. ముందుగా మీకు HMTV తరపున దసరా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు, HMTV వారికి, ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. శోభానాయుడు గారు, ఎవ్రీ ఇయర్ దసరా ఎలా జరుపుకుంటారు అంటే, చిన్నప్పుడు ఎలా జరుపుకునేవారు, ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు దసరా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే నాకు. ఎందుకంటే దేవి అంటే అమ్మవారు, అమ్మవారు అంటే నాకు మా అమ్మే. ఆ అమ్మవారిని చూసినప్పుడల్లా అమ్మని చూసినట్టే ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ లేదు, అందుకని నేను ఆవిడలో మా అమ్మని చూస్తూనే మర్చిపోతుంటాను అన్నమాట. అలా నాకు దసరా చాలా ముఖ్యమైన పండుగ. అది మామూలుగా అంటే దసరా ప్రతి శుక్రవారం నేను లలిత సహస్రనామం చదువుతాను. ఓకే. ఈ దసరా నవరాత్రులు దసరా లలిత సహస్రనామం చదువుతాను. తర్వాత ఆ 9 రోజులు కూడా నేను గుడికి వెళ్తాను. ముఖ్యంగా నాకు, నేను తమిళనాడులో ఉండి అక్కడ నాట్యం నేర్చుకోవటం వల్ల అక్కడ దసరా వాళ్ళకి, మనకి సంక్రాంతి ఎలాగో వాళ్ళకి అంత ఇంపార్టెంట్. సో అక్కడ ఆ సెలబ్రేషన్ అది కూడా నాకు ఇప్పటికీ అలా గుర్తుంది. ఏదేమైనా అమ్మ దయవల్లే ఇక్కడ ఇలా భగవంతుడి దయవల్ల, ముఖ్యంగా అమ్మవారి దయవల్ల మీ అందరి ముందు ఇలా కూర్చొని ఈ స్థానంలో మాట్లాడగలిగే అర్హత నేను సంపాదించుకున్నాను. అంత తల్లి బేసిక్గా నాట్యకారులందరికీ కూడా అమ్మవారు అంటే చాలా ఇష్ట దైవం కదా. మరి దసరా నవరాత్రులు అంటే ఆ రోజు మీరు స్పెషల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకోవడం కానీ, డ్యాన్స్ షోస్ కానీ అటువంటివి ఏమైనా అరేంజ్ చేస్తూ ఉంటారా? అంటే అరేంజ్ చేయడం అంటూ ఉండదమ్మా, ఎవరన్నా పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్ళి చేస్తాం అన్నమాట. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మాకు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే పక్క ఆడిటోరియం అలా ఉండాలి. అందువల్ల ఆ సౌకర్యాలు ఉన్నవాళ్ళే పిలుస్తూ ఉంటారు. ఎక్కడన్నా వెళ్ళినప్పుడు, అటువంటి సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు గుళ్ళో, ముఖ్యంగా మామూలుగా అయితే గుళ్ళో చేయటం అంత ఉండదు, ఇట్లాంటి దసరా ఉత్సవాల్లో మాత్రం గుళ్ళో ఏదైనా చేస్తున్నప్పుడు తప్పకుండా వెళ్ళి, కనకదుర్గ గుళ్ళో చేసాం మేము. నవరసనటభామని అని అమ్మవారిది. ఆ వచ్చే భక్తులంతా కూడా అమ్మవారి భక్తులు అవటం వల్ల వాళ్ళు చూసి ఆనందిస్తూ ఉంటారు. ఓకే. ఈరోజు కూడా దసరా సందర్భంగా మిమ్మల్ని స్క్రీన్ మీద చూసే ప్రేక్షకులు కూడా అంతే ఆనందిస్తూ ఉంటారండి. మీ బాల్యం గురించి మాట్లాడుకున్నట్లయితే, అసలు మీ నాట్య ప్రస్థానం అనేది ఎక్కడ ప్రారంభమైంది? నాట్య ప్రస్థానం రాజమండ్రిలో ప్రారంభమైంది. అంటే ఎలా అంటే, నాకు నాట్యం మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు అనే కంటే, నాట్యం లేని జీవితం నాకు లేదు. నాట్యమే జీవితం, జీవితమే నాట్యం. అది ఎలా అంటే, ఊహ తెలియనప్పుడు మా అమ్మ నాలో గమనించింది. 3 ఏళ్ళప్పుడే రేడియోలో పాటలు వస్తూ ఉంటే దానికి అనుగుణంగా చేతులు కాళ్ళు తిప్పటం, అలాగే కొంతకాలం అయిన తర్వాత మా అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడటం, కాఫీ కావాలన్నప్పుడు ఇలా ముద్దలతో చెప్పడం, ఇవన్నీ చూసి దీనికి తప్పకుండా నాట్యం నేర్పించాలి అని. అంటే మా వాళ్ళు ఎవ్వరికీ చాలా కన్జర్వేటివ్ ఫ్యామిలీ మాది, ఎవరికి కూడా నాట్యం అనేది లేదు అసలు. చాలా తప్పు కింద లెక్క అప్పట్లో. సంగీతం అది ఉంది, సంగీతం పాడేవాళ్ళు, వయలిన్ వాయించేవాళ్ళు, వీణ వాయించేవాళ్ళు వెళ్ళినారు, నాట్యం మాత్రం లేదు. అటువంటి ఆ కుటుంబంలో ఉన్న మా అమ్మ నాకు, నాలో ఉన్న ఉత్సాహం గమనించి నన్ను 5వ ఏటనే నాట్యంలో చేర్పించేసింది అక్కడ రాజమండ్రిలో. 6వ ఏట నా మొట్టమొదటి ప్రోగ్రాం ఇచ్చాను నేను. ఆ తర్వాత ఇంకా మా నాన్నగారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్లో, సో ఆయనకి బదిలీలు అవి అవుతూ ఉండేవి అనమాట. అందుకని ఇంకా నాట్యం ఇలా కుదరటం లేదని చెప్పి, మా అమ్మ విషయం ఏంటంటే ఎలా అన్నా సరే నన్ను ఒక మంచి నాట్య కళాకారుని చేయాలని. అందుకని మా అక్కడ గురువు గారి విషయం కూడా, రాజమండ్రిలో పిఎల్ రెడ్డి గారిని గురువు గారు, ఆయన కూడా అనేవారు అనమాట, నా దగ్గర నీకు నేను నేర్పించాను సరే, నువ్వు నిజంగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే
కళలకి పుట్టిల్లు చెన్నై. నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడ నువ్వు నేర్చుకోవాలి, అది కూచిపూడి నాట్యమే నేర్చుకోవాలి. ఎందుకంటే మన ఆంధ్రది, మనది అని చెప్పుకోవడానికి మనకున్న నాట్యం కూచిపూడి. అందుకని అక్కడికి వెళ్ళి నువ్వు నేర్చుకోవాలి అని చెప్పి అలా పంపించారనమాట. అక్కడి నుంచి చెన్నైలో వెంపటి చిన సత్యం గారి దగ్గర నేను నృత్య శిక్షణ పొందాను. ఓకే, అంటే మీ గురువు గారు కూచిపూడే నువ్వు నేర్చుకోవాలి అని చెప్పక ముందు మీకేదంటే ఇంట్రెస్ట్ ఉండేది? నాకు అంత వయసు లేదు, ఎందుకంటే నన్ను నా 5వ ఏట నన్ను నేర్పించారు మా గురువు గారి దగ్గర. అందుకని అక్కడ అసలు ఏమిటి, ఆయన కూడా ఒక క్లాసికల్ సెమీ క్లాసికల్ స్టైల్లో ఉండేది, కానీ చక్కటి అభినయం. అంటే ఈరోజు నేను ఇంత మంచి, అందరూ అంటారు అభినయానికి మారుపేరు మీరే, ఏమైనా చేయగలుగుతున్నాను అని మీరు అనుకుంటే అది మా గురువుగారు అన్నమాట. చాలా చక్కగా కూర్చోబెట్టి ఒక జావళి ఎలా చేయాలి, ఒక పదం ఎలా చేయాలి, ఇవన్నీ చూపించేవారు. అలా అందుకని నాకు ఏ స్టైల్ నేర్చుకుంటున్నాను, ఏం నేర్చుకుంటున్నాను అన్నది కాదు, గురువుగారు ఏది నేర్పిస్తే అది అనేది. అంటే మా అమ్మగారు కానీ గురువుగారు కానీ ఏంటంటే మన కూచిపూడి, మన తెలుగువారిది అని చెప్పి అక్కడ మొదటి నుంచి ముద్రపడిపోయింది. అప్పట్లో డాన్స్ ఎవరు ప్రోత్సహించే వాళ్ళు కాదు అని అన్నారు కదా, మరి ఇంట్లో ఎటువంటి వ్యతిరేకత ఎదురైంది? వ్యతిరేకత అంటే నాన్నగారికి పాపం అంటే ఇంట్రెస్ట్ లేదు, ఏదో చేస్తుందిలే చేయని అన్నట్టుగా ఉన్నారు చిన్నప్పుడు. ఆయనకి చెన్నై వెళ్ళటం అనేది, నేర్చుకోవటం అనేది అసలు ఇంట్రెస్ట్ లేదు, తొందరగా పెళ్లి చేసేయాలి అట్లాంటిది అనమాట. కానీ మా అమ్మ చాలా పట్టుబట్టింది, వెళ్ళి అరంగేట్టం చేసి వచ్చేస్తుంది అని చెప్పి ఆయన్ని ఒప్పించి నాతో పాటు మా అమ్మ నేను 12 సంవత్సరాలు ఉన్నాను, 12 సంవత్సరాలు నాతో పాటు ఉండి ఈ రోజున నేను ఈ స్థానంలో ఉన్నానంటే కారణం మొట్టమొదటి వ్యక్తి మా అమ్మ. అంటే నాతో పాటు ఆవిడకి చక్కగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఒక బంగ్లా, అన్ని సౌకర్యాలు, సర్వెంట్స్, కారు, జీపు అన్నీ వదిలేసి ఒక 40 రూపాయలు అద్దె ఉన్న ఒక గదిలో ఆవిడే ఇల్లుడ్చుకోవడం, ఆవిడే అంట్లు తోముకోవడం, ఆవిడే వంట చేయడం, అన్నీ మొత్తం ఆవిడే చేస్తూ సాయంకాలం అయ్యేటప్పటికి క్లాస్కి వచ్చేసేది. అంత ఇష్టం అనమాట ఆవిడకి. అలాగా మా అమ్మగారు పడిన కష్టం నేను అసలు ఆవిడ చేసిన త్యాగం మామూలుది కాదు. తర్వాత మా నాన్నగారు చేసిన త్యాగం కూడా. నాకు 2 అన్నయ్యలు ఉన్నారు, ఒక అక్కయ్య ఉంది, ఒక చెల్లెలు ఉంది. మరి ఇంతమందిని వదిలేసి ఒక మాతృమూర్తి వచ్చింది, అంతమందిని ఒక తండ్రిగా చూసుకోవాలంటే కష్టం. ఆయన ఉద్యోగం ఆయనకుంది, మా అమ్మమ్మ ఉన్నా కూడా పాపం ఆయన నేనంటే చాలా ఇష్టం మా నాన్నకి. నాకు ఇష్టం కనుక నా ఇష్టాన్ని నెరవేర్చాలి అని చెప్పి ఆయన పంపించారు. సో వారిద్దరు చేసిన త్యాగం కూడా చాలా గొప్ప త్యాగం. ఎప్పుడు ప్రపంచానికి శోభానాయుడు అంటే గొప్ప కూచిపూడి నాట్యకారిణి అని ఎప్పుడు తెలిసింది ప్రపంచానికి? ఇది అసలు యాక్చువల్గా నాకు నాయుడు అనేది ఎలా వచ్చిందో చాలా చిత్రం అది. నా పేరు శోభాదేవి, దేవి. మా అక్క పేరు రమాదేవి, నా పేరు శోభాదేవి, మా చెల్లెల పేరు ఉమాదేవి. అలా దేవి అని పెట్టుకో, అంటే దేవి అన్నది మాకు ఆ పేరులోనే ఉండిపోయింది అమ్మవారు అంటే. అది ఆ సమయంలో ఫెమినా మ్యాగజైన్లో సునీల్ కొఠారి అని ఒక ఆయన ఇంటర్వ్యూ చేశారు. చేసినప్పుడు మాటల్లో అడుగుతూ మీ నాన్నగారి పేరేంటి అన్నారు. మన నాన్నగారి పేరంటే నా కేవి వెంకరనాయుడు అని చెప్పాను. అంటే మా ఆర్టికల్లో శోభానాయుడు అని వేసేసారు. ఓకే, అప్పటి నుంచి ఇంకా అది కంటిన్యూ అని నేను అన్నాను అనమాట ఆయనకి. చెప్పాను ఫోన్ చేసి, నాకు ఇలా ఇష్టం ఉండదండి, కమ్యూనిటీ అయితే తెలియటం నాకు ఇష్టం లేదంటే ఇంకా అయిపోయింది, ఇది నీకు కుదిరింది, అది అలాగే పెట్టుకో అని చెప్పాను అని చేశారు. అది కలిసి వచ్చిందేమో అప్పటి నుంచి నేను అలా ఉండిపోయింది. పేరు ఓకే, మరి ఏ స్టేజ్ షోతో మీరు బాగా పాపులర్ అయ్యారు? అంటే ఒకటే, ఇది ఎలా ఉంటుందంటే ఒక మెట్టు దాటే ఒక మెట్టు అలా 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 అని ఒక్కదాంతో ఓవర్ నైట్గా వచ్చేది కాదమ్మా ఇది. అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ, ముందు సోలో ఐటమ్స్లో, తర్వాత నాకు వచ్చిన గొప్ప పాత్ర సత్యభామ అనమాట. అది నేను జీవితంలో ఊహించలేదు అసలు సత్యభామ నాకు వస్తుందని. ఆ తర్వాత వచ్చిన పాత్ర చండాలిక, ఆ తర్వాత పద్మావతి, ఆ తర్వాత ఇంకా అక్కడ వేసిన పాత్రల్లో కృష్ణుడు ఒకటి వేశాను. తర్వాత హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మొత్తం నేనేమైతే నా కళలు నెరవేర్చుకోవాలి అనుకున్నానో ఆ పాత్రల్లో సంబంధించిన నృత్య నాటకాలు ప్రదర్శించి ఆ పాత్రలు ధరించి నా ఒక తృప్తిని పొందాను నేను. మీకు ఇష్టమైన నృత్య రీతులు ఏంటి? నాకు ఇష్టమైన నృత్య రీతులు డెఫినెట్గా కూచిపూడి. ఎందుకంటే కూచిపూడిలో అమ్మ మంచి అభినయం ఉంది, అంటే వేరే యుద్ధం లేదు, అన్ని నృత్య శైలులు అన్నింటిలో కూడా కూచిపూడిలో మంచి అభినయం ఉంది. ఎందుకంటే ఇది నాటకం నుంచి వచ్చింది. నాటకం నుంచి రావడం వల్ల ఏమైందంటే, నాటకంలో ఒక కథలో మీకు 10 మంది 10 మంది పాత్రలు ధరిస్తారు.
ఇక్కడికి వచ్చేటప్పుడు కూచిపూడి మన దాన్ని సోలో చేసుకున్నారు. సోలోలో ఒకటే కళాకారుని ఉంటుంది, ఆ కళాకారుని 10 పాత్రలు తను పోషించాలి. ఆ 10 పాత్రలు పోషించడం వల్ల ఏముందంటే అమ్మాయి యొక్క ప్రతిభ ఇది అని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ద్రౌపది వస్త్రాభరణం తీసుకుంటాం, తీసుకున్నప్పుడు ధర్మరాజు దుర్యోధనుడు పాచికలాడటం, ధర్మరాజు దుర్యోధనుడు శకుని వస్తాడు, శకుని వచ్చినప్పుడు ఆ ఇది ఇలా చూపిస్తారనమాట, ఆ మాయా పాచికలు ఇస్తాడు అక్కడ శకుని, తర్వాత ఒక్కొక్కటి ఓడిపోతాడు ధర్మరాజు, అప్పుడు దుశ్శాసనను పిలుస్తాడు, ఆ దుశ్శాసనుడు ఎలా వస్తాడు అది వేరే పాత్ర. వచ్చిన తర్వాత ద్రౌపదిని ఇలా ఈడ్చుకొని వస్తాడు అనమాట సభకి. వచ్చినప్పుడు ఆ ద్రౌపది చాలా బాధపడుతూ వస్తుంది, అందరి ముందు నాకు ఇలా అవమానం అయింది బాధ, అక్కడ ద్రౌపది పాత్ర. అప్పుడు ఇంకేం చేయాలో తెలియక కృష్ణుని ప్రార్థిస్తుంది, అప్పుడు కృష్ణుడు ఆ మొర వింటాడు, అక్కడ కృష్ణుడు పాత్ర, వలువలంతా ఇస్తూ ఉంటాడు. ఈ దుశ్శాసనుడు లాగి 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 ఆ చీరల మీద పడిపోతాడు. మరి ఇన్ని పాత్రల్లో ఒక నర్తకి చేసుకొచ్చిందంటే ఆవిడ యొక్క ప్రతిభకు దీట్రాయి అనమాట. అందువల్ల కూచిపూడిలో అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత. తర్వాత ఇష్టమైంది ఒడిస్సీ, ఒకటి బాగా ఇష్టం. ఒడిస్సీలో మంచి గ్రేస్ఫుల్ మూమెంట్స్ వస్తూ ఉంటాయన్నమాట. కూచిపూడిలో కూడా గ్రేస్ ఉంది ఒడిస్సీ, తర్వాత భరతనాట్యం అన్నీ కూడా ఇష్టం. ఒక్కొక్క నాట్యంలో కథక్లో మంచి ఫుట్వర్క్, కథకళిలో కూడా మంచి, అసలు ఆ మేకప్ చేసుకోవడానికే వాళ్ళు ఒక 6-7 అవర్స్ తీసుకుంటారు. అంత ఆ దుస్తులు వేసుకొని చేయటం అనేది మామూలు విషయం కాదు. అయితే శోభ గారు, దేవీ నవరాత్రులు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తుంది, మరి ఆ రూపాలని అభినయిస్తూ ఒకసారి మా ప్రేక్షకులకు చూపిస్తారా? రూపాలనే కంటే మేము ఇక్కడ ఒక చెప్పాలి, థీమ్స్, డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. నాకు ఎప్పుడూ నేను అన్ని కృష్ణుడి మీద చాలా ఎక్కువ చేశాను, మా కూచిపూడికి కృష్ణుడికి చాలా దగ్గర, రాముడి మీద చేశాను, సాయిబాబా మీద చేశాను. ఈ అయ్యో నాకు ఇష్టమైన అమ్మవారి మీద చేయలేదనే బాధ నాకు ఉండింది. అప్పుడు ఆలోచిస్తే నాకు అనిపించింది కూచిపూడిలో నవరసాలు అంటే అభినయం చాలా ముఖ్యం, సో నవరసాలు తీసుకుందాం. మరి అమ్మవారి తీసుకుందాం, ఈ అమ్మవారిని ఆ నవరసాన్ని ఎలా సమన్వయం చేయాలి అన్న దాని మీద అప్పుడు నేను రైటర్ దండిపొట్ల నారాయణమూర్తిని కూర్చోబెట్టితే అప్పుడు మీ ఇద్దరం కలిసి ప్లాన్ చేసామన్నమాట. అమ్మవారి స్టోరీ నడిపిస్తూ అంటే ఫస్ట్ దక్షయజ్ఞంలో తనను పిలవలేదనే దీంతో వస్తుందన్నమాట ఆవిడ, అక్కడ అవమానం, నువ్వు చెంది వెళ్ళిపో అంటాడు ఇక్కడి నుంచి తండ్రి, అవమానం భరించలేక అగ్నిలో దూకేస్తుంది. అక్కడ బీభత్సరసం అంటే మామూలుగా అయితే ఆర్డర్లో చెప్పాలంటే శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్స అద్భుత శాంతం అవి, కానీ ఇక్కడ ఆర్డర్లో రావడానికి అవ్వదు, ఆర్డర్లో రావడానికి వస్తే స్టోరీ తప్పేస్తుంది మీకు. ఫస్ట్ శృంగారం, తర్వాత హాస్యం, తర్వాత కరుణ, రౌద్రం, తర్వాత వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం. తర్వాత శాంతం, ఓం శాంతి శాంతి శాంతి. చాలా బాగుందండి, నవరసాలు ఒక్కసారి చూపించారు. కళను నేర్చుకోవడానికి ఇంట్లో కొంచెం వ్యతిరేకత ఎదురైంది అన్నారు, మరి ఒక్కసారి దేశం విడిచి విదేశానికి వెళ్ళి ప్రదర్శన ఇవ్వాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిసారి అప్పుడున్న ఫీలింగ్స్ ఏంటి? ఫస్ట్ టైం అక్కడ చెన్నైలో ఉన్నప్పుడు వెళ్ళాను నేను. నిజంగానే మీరు అన్నట్టుగా బంధువుల నుంచి చాలా వ్యతిరేకత, సరదాగా నేర్చుకొని వచ్చేస్తుంది అనుకున్నాం, ఇంకా ఇలా ఏంటి అని చెప్పి అంటే మా నాన్నగారు అన్నారు మనం వెళ్ళగలలేదు దాన్న వెళ్ళనియండి వెళ్ళొచ్చేస్తుంది అన్నట్టుగా అన్నారు. అప్పుడు మీ నాన్నగారు సపోర్ట్, సపోర్ట్ ఆయనే దీన్ని దింపారు. ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఆయనే వచ్చి రిసీవ్ చేసుకున్నారు అక్కడ ఉన్నన్నాడు. ఓకే, తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇంక పేరు ఎలా వస్తుందంటే మనం కాదనలేమన్నమాట, ఎవరిని కాదనలేం. ఇప్పుడు మామూలుగా పర్యటనలు అయితే పర్లేదమ్మా, విదేశ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను అంబాసిడర్గా అవతల దేశాలకు పంపిస్తుంది అంటే నా మీద ఎంత నమ్మకం లేకపోతే పంపిస్తుంది.
మరి అంత నమ్మకం మన ప్రభుత్వం మనం నా మీద ఉంచినప్పుడు దాన్ని నెరవేర్చాలి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోలేదు అంటే బాగుండదు. అందుకని నేను నాన్నగారిని ఒప్పించాను అనమాట. నేను ఒక దూతగా వెళ్తున్నాను, దూతగా వెళ్తూ ఈ కూచిపూడి నాట్యం ప్రచారమే నాకు దీన్ని మించింది లేదు అంటే సరే మొత్తానికి ఒప్పుకున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత మాకు ఏంటంటే నేను ఆ ఒప్పందంతో నేను చేసుకున్నాను. ఓకే, అంటే నాట్యం ఆపను, మ్యారేజ్ తర్వాత కూడా నేను ప్రదర్శనలు ఇస్తూనే ఉంటాను అని చెప్పి. పరిచయం అయినప్పుడు కూడా నాట్యం నాకు జీవితం అన్నది ఆయనకు తెలుసు. అందుకని అసలు డిస్కషన్ రాలేదు మా మధ్య. నీ ఇష్టం, నువ్వు చేసిన నాళ్ళు డ్యాన్స్ చేసుకుని నేను అడ్డు రాను అన్నారు. అందువల్ల నాకు ఇంట్లో సపోర్టు, ముఖ్యంగా అబ్జెక్షన్ లేకపోవటం వల్ల ఇంతవరకు ఎటువంటి ఆటంకం. ఓకే, మీది ప్రేమ వివాహమా లేక పెద్దలు నిశ్చయించిందేనా? అంటే ఒక రకంగా పరిచయం, పరిచయం తర్వాత అట్లా. సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యానికి కూచిపూడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అలాగే కూచిపూడిలో మీకు ఇష్టమైనది ఏంటి? కూచిపూడికి భరతనాట్యానికి ఆధారం నాట్యశాస్త్రమే. నాట్యశాస్త్రంలో ఉన్న థియరీ అంతా మేము ఫాలో అవుతాం. వాళ్ళు ఫాలో అవుతారు, మేము ఫాలో మీరు ఫాలో అవుతారు. కాకపోతే కొంతమంది కూచిపూడి కళాకారులు అభినయ దర్పణం కూడా తీసుకున్నారు, కానీ మేము ఎక్కువగా నాట్యశాస్త్రం ఫాలో అవుతాం. అందుకని ముద్దర్లు, ఈ పాదాలు ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. కాకపోతే ప్రెజెంటేషన్, ప్రతి నాట్యానికి కూడా ఒక ప్రెజెంటేషన్ ఉంటుంది. మేము ఇలా ప్రజెంట్ చేస్తాం వాళ్ళ ఒక ప్రెజెంటేషన్లో. తర్వాత నా కూచిపూడి నాట్యానికి ప్రత్యేకమైన లక్షణాలు లిప్ మూమెంట్ కంపల్సరీ. మనం అంటే ఒక పాట పాడుతూ ఉంటారు, నత్తకు కూడా ఆ పాడుతున్నట్టుగా లిప్ మూమెంట్ ఇస్తుంది, ఇవ్వాలి కంపల్సరీ. అది భరతనాట్యానికి లేదు, వాళ్ళు అలాగే అభినయం చేస్తారు. తర్వాత అరమండి అంటే సగం మనిషి ఉన్న సగం అలా కూర్చుండిపోతారు, ఇట్లా కాళ్ళు ఇలా పెట్టి, అది వాళ్ళకు ఉంది. మనకి అంత అరమండి లేదు, సగం వరకే ఉంటుందన్నమాట అది. అదొకటి. తర్వాత కాస్ట్యూమ్స్లో డిఫరెన్స్ ఉంటుంది. మన కాస్ట్యూమ్ వేరు, వాళ్ళ కాస్ట్యూమ్. వాళ్ళకి ఫ్యాన్ లాగా ఇలా వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వీళ్ళు అవి తీసుకుంటున్నారు, వాళ్ళు ఇవి తీసుకుంటున్నారు, డిఫరెన్స్ అనేది తెలియలేదు కొంచెం. తర్వాత అభినయం అనేది చాలా ఇంపార్టెంట్ కూచిపూడికి. మనం ఎక్కువగా అభినయానికి ప్రాధాన్యత ఇస్తాం. వాళ్ళు ఎక్కువగా ముందు ఫుట్ వర్క్, హ్యాండ్ జెస్టర్స్ అవి, తర్వాత అభినయం. గెస్చర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు భరతనాట్యంలో. ఫుట్ వర్క్, తర్వాత క్యాలిక్యులేషన్స్, ఒక జతి చేశారంటే దాని క్యాలిక్యులేషన్స్ అవి వాటికి ఎక్కువ మనదానికి ఉంటాయి. కానీ మోర్ ఇంపార్టెన్స్ ఈస్ గివెన్ టు దాట్ ఇన్ భరతనాట్యం, వెరాజ్ వీ గివ్ ప్రామినెన్స్ టు ఎక్స్ప్రెషన్. అది మరి మీకు కూచిపూడిలో ఇష్టమైన థీమ్ ఏంటి? ఇప్పటి వరకు మీరు చాలా థీమ్స్ చేస్తుంటారు కదా, మీకు బాగా సత్యభామ 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 పాత్ర అంటే చాలా ఇష్టం. భామ కళాపం కృష్ణపాత్ర ఒక చిన్న సన్నివేశం అభినయిస్తారా? శోభ గారు, కూచిపూడి అనగానే మనకు ఎక్కువ డివోషనల్ థీమ్సే మనకు ఎక్కువగా గుర్తొస్తాయి, కానీ మీరు సోషల్ కాన్సెప్ట్ కూడా మిక్స్ చేసి ప్రదర్శనలు ఇచ్చారు, ఇది మీ ఐడియానేనా? మా గురుగారు చండాలిక చేస్తారు రవీంద్రనాథ్ ఠాగూర్ తీసుకొని, అదే స్ఫూర్తితో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు చూసి, అది నేను ఒక్క స్త్రీగా, నేను ఈ సమాజం నుంచి ఇంత గౌరవం పొందుతున్నాను, నేను స్త్రీగా ఏం చేయగలనని విజయోస్థితి నారి అని ఒకటి చేసాం. తర్వాత సర్వం సాయిమయం, సాయిబాబా, స్వామి వివేకానంద, ఈ మూడు నృత్య నాటకాలు నేను సామాజిక ఒక ఆ థీమ్స్ని తీసుకొని చేసినవి. కానీ భగవంతుడి దయవల్ల అన్నీ కూడా మంచి ప్రశంసలు అందుకున్నాయి ప్రతిదీ కూడా. అంటే శోభ గారు, మీరు నృత్యం మాత్రమే కాదు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు. అయితే సినిమాల నుంచి ఎటువంటి ఆఫర్స్ వచ్చాయి మీకు? అంటే నాట్యాన్ని బేస్ చేసుకుని మనకి చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే విశ్వనాథ్ గారు నాట్యానికే చాలా పెద్ద పీట వేస్తారు సంగీతానికి. ఆయన నుంచి ఎప్పుడైనా మీకు ఆఫర్స్ ఉందాయా? తప్పకుండా వచ్చాయమ్మా వస్తున్నాక. కానీ నాకేంటంటే నేను నాట్యం నేర్చుకోవటానికి చెన్నై వెళ్ళాను. నా ధ్యేయం ఎటు మారకూడదు. మళ్ళీ సినిమా అనేటప్పటికి ఏమవుతుందంటే సినిమాలు చేయటం తప్పని నేను అంటలేదు, కానీ సినిమాలు చేయటం వల్ల తప్పనిసరిగా మంచి గ్లామర్ వస్తుంది, మంచి డబ్బు వస్తుంది, ఇంకా దాని ప్రోగ్రాంలు బాగా చేయొచ్చు. కానీ నేను వెళ్ళిన ఆ ధ్యేయం వేరు. నా ధ్యేయానికి ఎటు కూడా డిస్ట్రాక్షన్ రాకూడదు. అందుకని పెద్ద పెద్ద డైరెక్టర్లు, మీరు చెప్పినట్టుగా విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, బాపు గారు, చాలామంది అడిగారు. కన్నడ డైరెక్టర్స్ అడిగారు, మలయాళం డైరెక్టర్స్ అడిగారు. బిఎన్ రెడ్డి గారు నాకు బ్లాంక్ చెక్ ఇచ్చారు, నువ్వు ఎంత రాసుకుంటావో రాసుకో అన్నారు. అన్నీ కూడా నేను ఒకటే చెప్పాను. ఆయన అన్నారు అనమాట, నువ్వు ఇది చేయటం వల్ల, నువ్వు సినిమాల్లో చేయటం వల్ల నీకు ఇంకా మంచి డ్యాన్స్లో మంచి పేరు వస్తుంది, మంచి ప్రోగ్రాంలు వస్తాయని. నేను అన్నా నాకు ఏదైనా, నాకు డబ్బు మీద ఆశ లేదు,
గ్లామర్ మీద ఆశలేదు, నాకు నా పేరు తెచ్చుకోవాలండి, ఆ పేరు మాత్రం నేను నాట్యంలో తెచ్చుకుంటానని చెప్పి ఆయన నిలువెత్తు మనిషి లేచి నిల్చొని నాకు నీలో ఉన్న ప్రిన్సిపల్కి నేను నమస్కరిస్తున్నాను అన్నారు. మరి మీకు ఇష్టమైన గాయని ఎవరు? బాగా పాటలు వింటారు అని అన్నారు కదా, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు గాయని? నేను అందరివి వింటానండి, బాలమురళి గారిది, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఎమ్మెల్వి గారు, తర్వాత ఈ మూవీస్కి వచ్చేటప్పుడు కన్సాల్ గారు, సుశీల్ గారు, ఇలా జానకి గారు, అందరు వింటూ ఉంటాను. శోభ గారు, ఇప్పటివరకు మీరు ఎన్నో జాతీయ అవార్డులు గెలుచుకున్నారు, అలాగే డాక్టరేట్ ప్రధానంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు కూడా గెలుచుకున్నారు. పద్మశ్రీ గెలుచుకుంటున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? ఒక అవార్డు వచ్చినప్పుడు ఏంటంటే ఒక పక్క చాలా సంతోషంగా ఉంటుంది, ఒక పక్క బెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఎంతవరకు మేము కాపాడుకోగలుగుతామా అని. ప్రభుత్వం నా మీద అంత భారం ఉంచి నాకు నా ప్రతిభ గుర్తించి ఇచ్చింది ప్రతిభ అవార్డు. పద్మశ్రీ వచ్చినప్పుడు నాకు అదే భావన, మా అమ్మ అనేదన్నమాట, అందరికీ వస్తున్నాయి పద్మశ్రీలో, నీకు ఎందుకు రాలేదే అని. ఏమో భగవంతుడు దయ ఉండాలని అలాంటిది. పద్మశ్రీ ఒకసారి రాగానే నేను నమ్మలేదు అసలు. నేను ఊళ్ళోనే లేను, నెల్లూరు ప్రోగ్రామ్ చేసి 18th January చేసి 19th మార్నింగ్ దిగాం. అక్కడ దిగుతూనే అందరూ దండలు బొక్కలు పట్టుకొని ఉన్నారు. నాకు అర్థం కాలేదు, ఎప్పుడు ప్రోగ్రామ్ చేసి వస్తాం కదా, ఎందుకు ఇలా కొత్తగా అని. అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, ఈనాడు పేపర్లో చూపించారు, ఈనాడులో ఎవరెవరికి పద్మశ్రీ వచ్చిందో వేస్తున్నారనమాట. అసలు నేను షాక్ అయిపోయాను, ప్లాట్ఫామ్ మీద నిల్చుండిపోయానమాట. అంటే వాళ్ళు అడుగుతారు పర్మిషన్, అది మా హస్బెండ్ అటెండ్ చేశారు ఆ కాల్ చేసి ఓకే అని చెప్పేశారు. మీకు అబ్జెక్షన్ లేదు కదా అని అడుగుతారు. ఆ టైంలో నేను నెల్లూరులో ఉన్నాను, ఆయన ఓకే చెప్పారు, అది వచ్చేసింది. ఆ విషయం తెలియదు నాకు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అసలు కూర్చోటానికి లేదు, అన్ని ఫోన్ కాల్స్ అనమాట. అలాగే మా నాన్నకి ఎప్పుడు కూడా ఈ డాన్సర్ కాదు డాక్టర్ని చేయాలని ఉండేది. ఎప్పుడు అనేవారు, నువ్వు తెల్లకోట వేసుకొని స్టెథోస్కోప్ వేసుకొని నన్ను ఎప్పుడు చూస్తావు నువ్వు అని పంపించాడు. కాలేజీలో జాయిన్ చేశారు కానీ నాకు అది పడలేదు ఆ వాతావరణం. సో సరదాగా తెల్లకోట వేసుకొని స్టెథోస్కోప్, మా అన్నయ్య డాక్టర్ వేసుకొని ఫోటోలు అవి తీయించుకున్నాను. నాన్నకు చూపిస్తే సంబరం పడిపోయారు అనమాట. తర్వాత నాకు డాక్టరేట్ వచ్చినప్పుడు ఇక్కడ పొట్టి శ్రీరాముల యూనివర్సిటీ వచ్చినప్పుడు మా నాన్న లేరు. అలాగా ఎవరే ఏదైతే కావాలనుకున్నారో వాళ్ళిద్దరూ లేరు. ఏదేమైనా నా రెండు భుజాల మీద రెండు బాధ్యతలు పెట్టారు. తర్వాత సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి ఇచ్చినవి. కృష్ణగానసభ నృత్య చూడమని మొట్టమొదటిగా కూచిపూడి నాట్యంలో నాకు ఇచ్చారు. ఇవన్నీ కూడా తలుచుకుంటే అదే ఒక పక్క ఈ భుజం మీద బాధ్యత, ఈ భుజం మీద ఒక ఆనందం, ఇలా ఉంటాయన్నమాట. వాటిని రెండింటిని సమానంగా నేను తీసుకెళ్ళగలగాలి. మీకు ఫైనల్గా దసరా సందర్భంగా ప్రేక్షకులకు ఇచ్చే సందేశం? దసరా అనగానే మనకి మహిషాసురి మర్దిని గుర్తొస్తుంది. అంటే ప్రతి పండగకి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. నేను ఎలా తీసుకుంటానంటే దీన్ని మీ నృత్య నాటకంలో చేసింది కూడా అదే. ఇప్పుడు మహిషాసురి మర్దిని అన్నాం, మహిషాసురుడు ఒక రాక్షసుడు, ఆయన దుర్గ చంపింది. కానీ నా ఉద్దేశంలో ప్రతి మనిషిలో ఒక మహిషాసుర తత్వం ఉంటుంది, నెగిటివిటీ. మీలో ఒక లోపం ఉండొచ్చు, నాలో ఒక లోపం ఉండొచ్చు. మన లోపాలన్నింటినీ కూడా మనం సంహరించుకోవాలి, మనం ఒక మంచి వ్యక్తిత్వం గల ఇదిగా మారాలి. అలాగ స్త్రీలకు ముఖ్యంగా ఎంత అంతరిక్షానికి వెళ్ళిపోయారు స్త్రీలు, ఎక్కడో ఉన్న స్త్రీలు అక్కడికి వెళ్ళిపోయారు. కానీ సోషల్గా మాత్రం వారి పరిస్థితి ఎక్కడ వేసావే గొంగళి అంటే అన్నట్టుగానే ఉంది. ఈరోజు కూడా వరకట్నం అన్నీ జరుగుతున్నాయి మనకి. ఓ పక్క ఇదివరకు అట్లీస్ట్ స్త్రీ వంటింట్లో ఉంటూ చూసుకునేది, హాయిగా ఉండే మనశ్శాంతి ఉండేది. ఈ రోజున ఒక పక్క ఇల్లు చూసుకోవాలి, బయట ఉద్యోగం చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఏది లోపం వచ్చినా తల్లి స్త్రీనే అంటారు. ఇలాంటి అన్ని బాధ్యతలు స్వీకరిస్తోంది. అందుకని అటువంటి స్త్రీని ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ముఖ్యంగా ఒక భార్యలో కూడా ఒక శక్తిని, ఒక స్త్రీ స్వరూపుణ్ణి చూడగలగాలి. ఇవన్నీ నేను ఎప్పుడు అనుకుంటాను అన్నమాట. ఇవన్నీ వచ్చిన రోజు స్త్రీకి సరైన న్యాయం చేకూర్చిన రోజు ఆ రోజే నిజమైన దసరా అని చెప్పి. రైట్ అండి, నిజంగా ఈ దసరా రోజున మిమ్మల్ని కలుసుకుని ఇలా ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉండండి. ధన్యవాదాలు. చాలా సంతోషం. HMTV వారందరికీ కూడా నా కృతజ్ఞతలు ఇలా మాట్లాడే అవకాశం వచ్చినందుకు, ఈ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. సెలవు తీసుకో.
గిరి నందిని నందితమో.